ఇన్ని రోజులు వీళ్ళుంటేనే హ్యాపీగా ఉన్నామా రా? ఎవర్రా వీళ్ళు మన లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి? మధ్యలో వచ్చి మధ్యలోనే పోతారు. లవ్ అంటే ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారు, పెళ్ళంటే మాత్రం ఇవన్నీ గుర్తొస్తాయా మీకు? పెళ్ళంటే భయం ఉండేదిరా, తనేం తేలిపోతుందంటే ఇంకా భయం వేస్తుందిరా. కొంచెమైనా సీరియస్నెస్ ఉందా హర్ష నీకు? ఏ రోజు కూడా దీన్ని నీ ప్రాబ్లంలా ఫీల్ అవ్వలేదు హర్ష నువ్వు? జాబ్ ఇప్పించావు కదా అని 24 గంటలు నీ గురించి ఆలోచించాలా, లేదంటే పని చేసుకోవాలా? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ వికీ? అవంటే యాక్సెప్ట్ చేసావుగా, బ్రేకప్ అంటే కూడా యాక్సెప్ట్ చేయి. దివ్యా, ఇట్స్ ఓవర్. దెన్ వాసన నా ఒంట్ల నుంచి పోతలేదు. అందరు ఎంతదైనా అని అడుగుతారు కానీ ఎందుకైనా అని అడిగిరా సార్? అమ్మాయిలు మోసం చేసిపోతే తాగకుండా ఇంకేం చేస్తాం సార్? దానికి ఇంకోటి నుంచి పెళ్లి చేస్తారు, అది వాంతో వండుకొని పిల్లని కానీ మూవ్ అయిపోతుంది. మనం మాత్రం రోడ్ల మీద పడి పిచ్చిన కొట్లా తిరుగుతుంటాం రా. అంతకన్నా పెద్ద ఏం జరగదు మన లైఫ్లో. మనం ప్రేమించే వాళ్ళు మనం అవాయిడ్ చేస్తే ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు రా.